శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతికి సంబంధించినటువంటి పర్వదినం వినాయక చవితి. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని చెప్పి పంచాయతన పూజా విధానం శంకర భగవత్పాదుల వారి చేత లోకంలో ప్రచురం చేయబడ్డది. అందులో ఒక్కొక్క దేవతకి ఈ పంచాయతనమునందున్నటువంటి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మాసము విహితమై ఉన్నది. ఆ మాసంలో ఆ దేవతను విశేషంగా పూజించటం మనము ఆచరిస్తూ ఉంటాం. అలా గణపతికి సంబంధించి భాద్రపద మాసము విహితమైంది. భాద్రపద మాసము వినాయకుడికి చాలా ముఖ్యమైనటువంటిది. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి అయితే దాన్ని పురస్కరించుకుని గణపతి నవరాత్రులు కూడా 9 రోజులు నిర్వహించుకోవటం ఇలా సంప్రదాయంగా లోకంలో వచ్చింది. ఈ వినాయక చవితి నాడు మనకి కొన్ని కర్తవ్యాలు తెలియజేయబడ్డాయి మహర్షుల చేత. ఆ కర్తవ్యాల్ని మనము తెలుసుకుని జాగ్రత్తగా ఆచరిస్తే ఆ గణపతి యొక్క విఘ్నేశ్వరుని యొక్క వరసిద్ధ వినాయకుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుతాం. ముఖ్యంగా ఈ రోజున గణపతికి విశేష పూజ చేయవలసినటువంటి అవసరం ఏమిటి అని ప్రశ్న వస్తుంది. దానికి కూడా కారణం ఉన్నది. ఋగ్వేదంలో ఒక మంత్రం ఉన్నది, ప్రాతర్యావాణ ప్రథమాయ జధ్వం అని చెప్పి. ఆ మంత్రం ఏం చెబుతుందంటే ఏ రోజు ఏ నక్షత్రముల యొక్క ఉదయం జరుగుతుందో ఆ నక్షత్ర అధిదేవత యొక్క పూజ విశేషార్చన ఆనాడు జరగాలి అని చెప్పి శాస్త్రం వేదం చెప్పినటువంటి ఆ మంత్రానికి శాస్త్రం వివరణ ఇచ్చింది. ఈ రోజున గణపతి నక్షత్ర ఉదయం జరుగుతుంది. ఏది గణపతి నక్షత్రములు అనంటే అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునోసు పుష్యమి ఆశేష మఖ పుబ్బ ఉత్తర తర్వాత హస్త నక్షత్రం వస్తుందే. ఈ హస్త నక్షత్రము గణపతికి సంబంధించినటువంటి నక్షత్రం, గణపతి నక్షత్రం. ఆ హస్త నక్షత్ర ప్రాంతంలో గణపతి ఆకారం ఇచ్చేటటువంటి నక్షత్రాలు కూడా విశేష దర్శనం వల్ల కనపడతాయి అని చెప్పి అంటారు. అటువంటి ఆ హస్తము అంటే తొండము, చేయి తొండము రెండు అర్థాలు ఉన్నాయి. హస్తము కలిగినటువంటి వాడు గణపతి హస్తి ఏనుగు. హస్తము అంటే తొండము, తొండము కలిగినటువంటిది హస్తి. గణపతి కూడా తొండం కలిగినటువంటి వాడు. ఆయన గజాననుడు, గజముఖుడు. కాబట్టి ఈ హస్త నక్షత్రము ఆ రీతిగా వినాయకునికి సంబంధించినటువంటి నక్షత్రమైంది. అందువల్ల ఈరోజు నిద్రలేస్తూనే ఆ గణపతి నక్షత్ర దర్శనం చెయ్యాలి. గణపతి నక్షత్ర దర్శనం చెయ్యాలి అంటే సూర్యోదయాత్ పూర్వమే మనం ఆ దర్శనం చేయగలుగుతాం, హస్త నక్షత్ర దర్శనం చేయగలుగుతాం. కాబట్టి వినాయక చవితి నిజంగా ఎప్పటి నుంచి మనం కర్తవ్యాల్ని ఆరంభించాలి అనంటే సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి హస్త నక్షత్రములను ప్రార్థించి నమస్కరించి గణపతిని ఆ రూపంలో మొట్టమొదట ప్రార్థించటం, నిద్రలేస్తూనే గణపతిని ఆ విధంగా ప్రార్థించటంలో ఈ కర్తవ్యం మొదలవుతుంది. అంటే అర్థమేమిటంటే తప్పకుండా సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేవాలి, అది ప్రథమ కర్తవ్యం. అక్కడి నుంచి కాలకృత్యాలు తీర్చుకున్నాక ఈ వినాయక పూజ చేయటానికి కావలసినటువంటివన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి.
మొట్టమొదట వినాయకుడిని సిద్ధం చేసుకోవాలి. వినాయకుడిని సిద్ధం చేసుకోవాలి అంటే ఎలా సిద్ధం చేసుకోవాలి? కొనుక్కొచ్చి ఏదో ఒకటి పూజకి వినియోగించుకోవటం కంటే స్వయంగా తయారు చేసుకునేటటువంటి పద్ధతే తొలికాలం నుంచి ఉండేది. అన్ని విగ్రహాలు తయారు చేయటం కంటే గణపతి విగ్రహాన్ని తయారు చేసుకోవటం చాలా సులభమైనటువంటి పద్ధతి. ఇది మట్టిని తీసుకొచ్చి ఆ మట్టితో తయారు చేసుకోవాలి. ఇది శాస్త్రవిధి. మృత్తికతోనే మట్టితో చేసినదే గణపతి పూజకి అర్హం. ఈ వినాయక చవితి నాడు చక్కగా మట్టితో చేసినట్టు మనము స్వయంగా మట్టిని తీసుకొచ్చి ఆ వినాయకుడిని సిద్ధం చేసుకుని అర్చిస్తే మొట్టమొదటి పద్ధతి. అలా కాకుండా మట్టి గణపతినే ఎక్కడి నుంచి అయినా స్వీకరించి తీసుకుని వచ్చి ఆ గణపతిని పూజించాలి. ఎందుకు మట్టి గణపతిని పూజించటం అంటే దానికి మనకు పురాణాలు అనేక విషయాలు చెబుతున్నాయి. ఒకప్పుడు తారకాసుర సంహారం కోసమని దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల్ని ఏకం చేశారు. వాళ్ళకి కలిగే సంతానం వల్లే తారకాసురుడు సంహరింపబడతాడు. అలా వాళ్ళిద్దరూ కూడి ఉన్నటువంటి సమయంలో ఎంతకాలానికి వాళ్ళు బయటికి రాకపోతే ఈ పరిస్థితి నుంచి ఎలా లోకం బయటపడటం, ఎప్పుడు కుమారోదయం జరుగుతుంది అనేటటువంటి ఆందోళనతో అగ్నిదేవుణ్ణి పంపించారు. అగ్నిదేవుడు వెళ్ళేటప్పటికల్లా పార్వతీ పరమేశ్వరులు వేరైపోయి అలా వాళ్ళు అనుకున్నటువంటి సంగమానికి భంగం కూడా ఏర్పడ్డది. ఆ తరువాత పరమశివుడు ఆలోచించాడు, ఇలా విఘ్నాలు అనేక కార్యాలకు ఏర్పడుతూ ఉన్నాయి, కాబట్టి ఇటువంటి విఘ్నాల నుంచి సమాజాన్ని లోకాన్ని రక్షించడం కోసమని విఘ్నాలకి ఒక అధిపతిని సిద్ధం చేస్తే మంచిది అని మనస్సులో తట్టింది ఆయనకి. ఎందుకు అవసరము అని అంటే తనకు జరిగినటువంటి విఘ్నం, అగ్నిదేవుడు వచ్చి తాను పార్వతి కలిసి ఉన్నటువంటి ఆ సమయాన్ని భంగం చేసినటువంటి ఘట్టం గుర్తుకొచ్చేటప్పటికల్లా శివుని యొక్క తేజస్సు పతనమైంది, వీర్యస్ఖలనమైంది, అది భూమి మీద పడ్డది. శివుడు ఆ మట్టిని, తన తేజస్సుతో కూడినటువంటి మట్టిని చేతిలోకి తీసుకుని ఆ మట్టితో ఒక చక్కటి బాలుణ్ణి తయారు చేశాడు. ఇంతలో పార్వతీదేవి వచ్చింది. పార్వతీదేవి పసుపు చేతులతో ఉన్నది, స్నానం చేసి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని పసుపు రాసుకుని ఆ అలంకారం చేసుకునేటటువంటి దశలో వచ్చింది. అలా వచ్చినటువంటి పార్వతి పరమేశ్వరుని చేతిలో ఉన్నటువంటి ఈ ప్రతిమని చూసి ఎవరి బొమ్మ ఇది అని అన్నది. నీ కుమారుడే అన్నాడు పరమేశ్వరుడు. దానికి ప్రాణప్రతిష్ఠ కూడా చేసి పార్వతీదేవి దాన్ని స్వీకరించింది. చేతిలో ఉన్నటువంటి పసుపు కూడా ఆ విగ్రహానికి అంటుకున్నది, నా బిడ్డ అని చెప్పి ఆమె హృదయానికి హత్తుకున్నది. అలా మొట్టమొదట గణపతి సిద్ధమైనటువంటి పరిస్థితి మనకి ఒక కల్పంలో పురాణమునందు కనపడుతుంది. కాబట్టి మొట్టమొదట గణపతిని తయారు చేసింది పరమశివుడే తయారు చేశాడు. అది కూడా ఎలా తయారు చేశాడు అంటే మట్టితో తయారు చేశాడు. మరో కల్పంలో మనకి పార్వతీదేవి గణపతిని తయారు చేసినటువంటి ఘట్టం కూడా కనపడుతుంది. పరమశివుడు గజాసురుని యొక్క కోరిక మేరకు గజాసురుని గర్భంలో ఉండిపోయాడు. ఆ గజాసురుణ్ణి ఎలాగైనా సరే తీసుకువచ్చి తనకు అప్పచెప్పమని చెప్పి పార్వతీదేవి తన సోదరుడైనటువంటి విష్ణుమూర్తిని కోరింది. విష్ణుమూర్తి ఆ ప్రయత్నంలో వెళ్ళి గజాసురుణ్ణి అంతం చేసి పరమశివుణ్ణి విడుదల చేశాక పరమశివుడు వస్తున్నాడు అని చెప్పి తెలిసింది పార్వతికి. ఆ పార్వతి పరమశివుని యొక్క రాకని పురస్కరించుకుని చక్కగా తలంటు పోసుకుని అలంకరించుకుని సిద్ధంగా ఉందాము అని చెప్పి సిద్ధమైంది. శాస్త్రం ఏం చెబుతోంది అంటే భర్త ఊళ్ళో లేని సమయంలో
దూరంగా ఉన్న సమయంలో స్త్రీలు తలంటి పోసుకోకూడదు. కాబట్టి పార్వతీదేవి ఇన్నాళ్ళకి మళ్ళీ చక్కగా తలంటి పోసుకునేటటువంటి అవకాశాన్ని తీసుకున్నది. అలా తలంటి పోసుకునేటటువంటి సమయంలో ఆమె ఒంటికి రాసుకున్నటువంటి నలుగు నుంచి ఒక బొమ్మని తయారు చేసింది. ఆ బొమ్మకి ప్రాణం పోసింది. అతడే వినాయకుడు, పార్వతీదేవి చేత సిద్ధం చేయబడినటువంటి వినాయకుడు, ఒక కల్పంలో పార్వతి చేసినటువంటి వినాయకుడు. ఈ వినాయకుడు కూడా మట్టితో చేయబడినటువంటి వాడే. నలుగు అంటే ఒంటి నుంచి వచ్చేటటువంటిది మట్టి, మట్టితోనే శరీరం, శరీరము పృథ్వీతత్వం. అందులో ఆమె పార్వతి, పర్వతరాజ కుమార్తె. పర్వతము అంటే భూధరం. ఆమె యొక్క శరీరము మృణ్మయం. ఆమె శరీరం నుంచి వచ్చినటువంటి ఆ నలుగు కూడా మృణ్మయమైనటువంటిది, మట్టితో కూడినటువంటిది. అలా ఆమె తయారు చేసినటువంటి గణపతి కూడా మట్టి గణపతి అయ్యాడు. ఒక కల్పంలో పార్వతి, ఒక కల్పంలో పరమేశ్వరుడు, ఇద్దరు కూడా సిద్ధం చేసినటువంటి గణపతుల్ని, మట్టి గణపతుల్ని సిద్ధం చేశారు. కాబట్టి వినాయక చవితి నాడు మనం చేసేటటువంటి గణపతి మట్టి గణపతి చేసినప్పుడే మనం సరైనటువంటి రీతిలో గణపతి ఆరాధన చేసిన వాళ్ళం అవుతాం. వరసిద్ధి గణపతి యొక్క ఆరాధన సక్రమంగా చెయ్యాలి అంటే మట్టి గణపతినే పూజించాలి. ఏదో రకంగా పూజ చేస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. పైగా ఈ గణపతిని మనం పూజించాక జలములందు మజ్జనం చేస్తాం, నిమజ్జనం. తప్పకుండగా నిమజ్జనం చెయ్యాలి. గణేశ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. దీనిలో కూడా ఉన్న విశేషం ఏమిటి అంటే, గంగ నుంచి మట్టి తీసుకొస్తాము. నిరాకారమైనటువంటి మట్టిని తీసుకొచ్చి సాకారం చేసుకుంటాం. ఈ సృష్టి యొక్క రూపము కూడా నిరాకారం నుంచి సాకారమైంది. మళ్ళీ సృష్టి అంతము నిరాకారంగా అయిపోయింది. ఆ పద్ధతిలోనే మనము నిరాకారం నుంచి, నిరాకారమైనటువంటి మట్టిని తీసుకొచ్చి దాని నుంచి సాకారమైనటువంటి రూపాన్ని, గణపతి రూపాన్ని సిద్ధం చేసుకుంటాం. అలా మట్టిని తీసుకొచ్చి గణపతిని తయారు చేసుకుంటాం. అలా సాకారం చేసుకున్నాక మళ్ళీ దీన్ని నిరాకారం చెయ్యాలి. మనము గంగ నుంచి తీసుకొచ్చాం, దీన్ని మట్టి గంగ నుంచి తెచ్చాం. తయారు చేశాక మళ్ళీ గంగమ్మ ఒడిలోనే వదిలిపెట్టాలి. గణపతికి ఉన్న పేర్లలో ద్వైమాతురుడు అని చెప్పి ఒక పేరు. ద్వైమాతురుడు అంటే ఇద్దరు మాతలు కలిగినటువంటి వాడు. ఒక ఆమె పార్వతి, రెండవ ఆమె గంగ. కాబట్టి అటువంటి మనము గణపతిని నిమజ్జనం చేస్తున్నాము అంటే దీని గురించి కొందరు విమర్శించుకుంటారు. అదేమిటండి, 9 రోజులు ఇంత అద్భుతంగా పూజ చేసి చివరికి గంగలో పారేయటం ఏమిటి అని. గంగలో పారేయటం కాదు, వాళ్ళ అమ్మ ఒళ్ళో పెట్టడం. గంగాదేవి ఆయన యొక్క తల్లి. కాబట్టి ఆ గణపతిని మనం ఆమె నుంచే తీసుకొచ్చాం. ఆ గంగలో ఉన్నటువంటి మట్టినే తీసుకొచ్చి సిద్ధం చేశాం. మళ్ళీ ఆమె ఒడిలోనే చేరుస్తాము గణపతిని. అలా తల్లి ఒడిలో చేర్చినటువంటి ఘట్టము తప్పితే అది గంగలో కలపటమో, నీళ్లలో పారేయటమో, ఈ రకమైనటువంటి పద్ధతిలో అర్థం చేసుకోవలసినటువంటిది కాదు గణేష నిమజ్జన కార్యక్రమాన్ని కూడా. ఆ విధంగా మొట్టమొదట మనము గణపతిని సిద్ధం చేసుకోవాలి. అది కూడా మట్టితో గణపతిని సిద్ధం చేసుకోవాలి. ఆ తరువాత ఆయనకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలు సిద్ధం చేసుకోవాలి. గణపతి పూజ చేయాలి కదా, వినాయక పూజ చేయాలి. ఆయనకి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలు ఏమిటి అంటే, పత్రి 21 పత్రి పూజ అని చెప్పి ఆయనకి పత్రి పూజ చేస్తాం. 21 విధములైనటువంటి ఆకులతో పూజ చేస్తాం. ఆకులతో పూజ చేయటం ఏమిటి, దేవునికి
పుష్పాలతో పూజ చేస్తారు కానీ ఆకులతో పూజ చేయటం ఏమిటి అని కొందరికి ప్రశ్న. ఆయన గజాననుడు, గజముఖుడు, ఏనుగుకి ఆకులు చాలా ఇష్టం. కాబట్టి ఆకులతో పూజ చేయటమే గజాననునికి ఇష్టం. అంతేకాదు ఇందులో మరో పరమార్థం ఉన్నది, జ్యోతిష శాస్త్ర ప్రమేయం కూడా ఉన్నది ఇందులో. హస్తానక్షత్రము కన్యారాశిలో ఉంటుంది. మనం హస్తానక్షత్రానికి ప్రతీక గణపతి అని చెప్పి మనం చెప్పుకున్నాం, గణపతికి ప్రతీక హస్తానక్షత్రములు అని చెప్పి. హస్తానక్షత్రం అంటే ఒక నక్షత్రం కాదు, 5 నక్షత్రాలు ఉంటాయి. అటువంటి హస్త మనం అరిచేయి ఎట్లా ఉంటుందో 5 వేళ్లతో, అట్లా హస్తానక్షత్రం కూడా 5 నక్షత్రాలు హస్తం చేతిని పెట్టినట్లే ఉంటుంది. మనం ఆకాశంలో చూడొచ్చు చక్కగా హస్తానక్షత్రం దర్శనం జరుగుతుంది. లైట్లు అవన్నీ కాంతి పడకుండగా మనం మేడ మీదకి వెళ్ళి చక్కగా మొత్తం చుట్టూతా కాంతి కళ్ళ మీద పడకుండగా అడ్డం పెట్టుకుని వేళ్ల మధ్య కొద్దిగా చిల్లు ఉంచి రంధ్రం అవకాశం ఉంచి ఆ రంధ్రములో నుంచి కనుక మనం జాగ్రత్తగా ఆకాశం మీదకు చూస్తే అప్పుడు మనకి నక్షత్రాల దర్శనం అవుతుంది. నక్షత్రాలను గుర్తించేటటువంటి నేర్చుకునేటప్పుడు అలా నేర్పుతారు పెద్దలు. మన పెద్దలకి నక్షత్రాలు ఎప్పుడు ఉదయిస్తే ఎంత సమయం అవుతుందో కూడా తెలిసేది. వెనకటి వాళ్ళు గడియారాలు పెట్టుకుని చూసేవాళ్ళు కాదు. బయటకు వచ్చి నక్షత్రాన్ని చూసి ఇంత సమయం అయింది అని చెప్పి చెప్తే తప్పకుండా అంత సమయం అయి ఉండేది. అలా పెద్దల దగ్గర నేర్చుకున్నటువంటి పద్ధతిలో మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు ఆ నక్షత్రాలు కనపడతాయి. ఈ హస్తానక్షత్రము ఉత్తరాత్రయః హస్త చిత్తార్థం కన్యా అని చెప్పి, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రము చిత్త 2 పాదాలు, అంటే హస్తానక్షత్రం కన్యారాశిలో మధ్య ఉంటుంది. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. బుధునికి అధిష్టాన రత్నము మరకతము. మరకతం అంటే పచ్చ. కాబట్టి బుధునికి సంబంధించినటువంటి వర్ణము కూడా పచ్చ. కన్యలో హస్తానక్షత్ర ఉదయం జరుగుతోంది, వినాయక నక్షత్ర ఉదయం జరుగుతోంది. కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి పూజ కూడా ఆ కన్య బుధునికి సంబంధించినటువంటి ఆకుపచ్చనైనటువంటి రీతిలోనే పూజ జరగాలి. ఆకుపచ్చటి ద్రవ్యాలతో పూజ జరగాలి. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వర్ణముతో కూడా, కుజుడికి రక్తవర్ణము, రక్తమాల్యాంబరధరం అని చెప్పి ఆయనకి రక్తవర్ణంతో ఎర్రనైనటువంటి వాటితో పూజ చేయాలి. గురుడికి పీతవర్ణం, పీతగంధానులేపనం, పీత పుష్పం, అట్లా పచ్చనైనటువంటి పసుపు పచ్చని వాటితో ఆయనకి చేయాలి. అట్లా బుధునికి ఆకుపచ్చని వాటితో, ఆకుపచ్చనివి బుధునికి సంబంధించినటువంటివి. పెసలు ఆయనకు సంబంధించిన ధాన్యం. ఆ పెసలు దానం చేసేటప్పుడు కూడా ఆకుపచ్చని పెసలే దానం చేయాలి. ఆకుపచ్చగా ఉన్నటువంటి పెసలే దానం చేయాలి. అలా ఆకుపచ్చని బుధునికి సంబంధించింది కాబట్టి, ఆ కన్యారాశిలో హస్తానక్షత్రం ఉన్నది బుధునికి సంబంధించినటువంటిది కాబట్టి, మనము ఆకుపచ్చనైనటువంటి ద్రవ్యాలతో అంటే ఆకులతోనే పూజ చేయాలి. ఒకటి, గజేంద్రునికి ఇష్టమైనటువంటివి, గజముఖునికి ఇష్టమైనటువంటివి ఆకులు. సృష్టిలో ఆకులతో పూజ చేయటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. గజమునకు ఆకులు ఇష్టమయ్యాయి అంటే చాలా విశేషం. అసలు సృష్టిలో చాలా బలం కలిగినటువంటి జంతువు ఏది అంటే ఏనుగే. చాలామంది బాగా బలం రావాలంటే మాంసం తినాలి అని అనుకుంటూ ఉంటారు. సృష్టిలో చాలా బలం కలిగినటువంటి ఏనుగు మాంసాహారి కాదు, శాకాహారి, ఆకులు తినేటటువంటిది. కాబట్టి శాకాహారులే మాంసాహారుల కంటే బలము సంపాదించుకోగలరు అనేటటువంటిది కూడా మనకి దీని ద్వారా నిరూపితమవుతుంది. అలా ఆ
గజముఖుడైనటువంటి ఆయనకి పచ్చనైనటువంటి ద్రవ్యాలతో పత్రితో పూజ చేయటం అనేటటువంటిది విహితం కాబట్టి ఈ రోజున ఆ 21 పత్రులని సేకరించి సిద్ధం చేసుకోవాలి. ఆ వేళటికి ఏదో దొరికినది చేద్దాం లేకపోతే అక్షతలు పోద్దాం అని అనుకుంటే అది సరైనటువంటి పూజ కాదు. భక్తి శ్రద్ధ రెండూ కావాలి. కాబట్టి ఆ వినాయకుని యందు భక్తితో శ్రద్ధగా మనము కావలసినటువంటి వాటిని సేకరించాలి. ఆయనకు సంబంధించినటువంటి పత్రి ఇష్టమైనటువంటి ద్రవ్యము కూడా ఎక్కడి నుంచో తేవక్కర్లేదు, మన దొడ్లలోనే దొరుకుతాయి. అన్నీ కూడా మనకి లభ్యమయ్యేటటువంటివే, కాకపోతే వాటి కోసం కాస్త పరిశీలించాలి. లేకపోతే ఊరు బయటకు వెళితే దొరుకుతాయి, నగరాలలో మధ్యలో దొరక్కపోవచ్చు. కానీ పల్లెటూళ్ళల్లో, దేశంలో ఎక్కువ పల్లెటూళ్ళే ఉన్నది నగరాల కంటే. నగరాల్లో అయినా ఊరు బయట కనుక అయ్యేటట్లయితే పత్రి అన్ని రకాల దొరుకుతాయి. ఉమ్మెత్త, ఉత్తరేణి, దేవదారు ఇట్లాంటివన్నీ కూడా మనకి లభ్యమవుతాయి. ఏవి కావాలో వాటిని జాగ్రత్తగా సంగ్రహించుకోవాలి. తులసి కూడా ఈ ఏకవింశతి పత్రాలలో ఉంటుంది. దాడిమి, దానిమ్మ కూడా ఉంటుంది. అలా వాటిని సేకరించుకున్నప్పుడే మనం సరైనటువంటి పూజ నిర్వహించగలుగుతాం. మార్కెట్లో ఎవడో ఏదో తెస్తాడు, ఆ కట్ట తీసుకొచ్చి ఆయన మొహాన పడేద్దాము అనుకుంటే అది చాలా ఉపచారం కాదు, అపచారం అవుతుంది. ఎందువల్లంటే వ్యాపారం కోసం అమ్మేటటువంటి వాళ్ళు ఈ 21 పత్రులు ఏది పనికి వస్తుంది ఏది పనికిరాదు అని చూసి తీసుకురారు. ఏది కనపడితే అవన్నీ మూట వేసుకుని వస్తారు, కట్టలు కడతారు, అక్కడ పెడతారు. కట్ట 10 రూపాయలు అంటాడు. మనకి పనికొచ్చే ఆకులు దాంట్లో ఉంటే ప్రయోజనం, కానీ 10 రూపాయలు ఇచ్చి ఆ కట్ట తీసుకొచ్చి వాడిచ్చాడు కాబట్టి ఏవి ఇస్తే అవి పూజ చే ఆయన నిద్ర పారేస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందువల్లంటే మహర్షులు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారంటే దాని వెనకాల చాలా పరమార్థం ఉంటుంది, చాలా పరార్థం ఉంటుంది. ఈ శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు. వర్ష ఋతువులో జలములన్నీ కూడా కలుషితములై ఉంటాయి. అలా కలుషితములైనటువంటి జలములు కనుక తీసుకునేటట్లయితే అనేక రకాల రోగాలు వస్తాయి. ఎక్కువ వ్యాధులకు కారణము జల కాలుష్యమే. అందువల్లనే గ్రామాల్లో, నగరాల్లో వ్యాధులు వ్యాపించినప్పుడు, డయోరియా వంటి వ్యాధులు వ్యాపించినప్పుడు కాచి చల్లార్చిన నీళ్లే తాగండి, కాచి చల్లార్చిన నీళ్లే తాగండి అని చెప్పి ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఎందువల్లంటే అనేక ఎక్కువ రోగాలకు కారణం నీళ్లు. అందువల్ల ఈ నీళ్ల వల్ల ప్రమాదం రాకుండా ఉండాలి అంటే కలుషిత జలమైనటువంటి వర్ష ఋతువులో వచ్చేటటువంటి జలాన్ని పరిశుభ్రము చేయాలి, ఆరోగ్యవంతం చేయాలి అని మన మహర్షులు ఆలోచించారు. అలా జల కాలుష్యాన్ని తొలగించి ఆ జలాలు మంచి ఆరోగ్యవంతముగా తయారు కావటం కోసమని మహర్షులు వైద్యశాస్త్రపరమైనటువంటి ఆలోచనతో 21 రకాల ఆకులను నిర్ణయించారు. అవే ఏకవింశతి పత్రాలు. ఈ 21 ఆకులు కనుక జలాలలో కలిపేటట్లయితే ఆ నీళ్లు తాగేటటువంటి వాళ్ళకి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ వర్ష ఋతువులో వచ్చేటటువంటి రోగాలే కాదు, ఇతర ఋతువుల్లో వచ్చే రోగాలు కూడా రావు. అందుకోసమనే ఏమన్నారు అంటే మనకి ఈ ఆకులు తీసుకొచ్చి నదిలో కలపండి, చెరువులో కలపండి అంటే కలపం. అందువల్ల ఈ గణేశ ఉత్సవం, ఆ గణేశ మజ్జనము పేరుతో ఆ ఈ పత్రి 21 రకాల పత్రుల్ని తీసుకెళ్ళి నీళ్లలో కలిపేటటువంటి వ్యవస్థ చేశారు. దానివల్ల మనకి ఆరోగ్యం చేకూరుతుంది. అందువల్ల నాస్తి మూలం అనౌషధం అని చెప్పి ఇవన్నీ కూడా ఔషధులు. అవి తీసుకొచ్చినప్పుడు జల కాలుష్యం తొలగుతుంది, కానీ ఏవో ఒకటి తీసుకొచ్చి నీళ్లలో కలిపితే కాలుష్యం తొలగకపోగా ఇంకా జల కాలుష్యం పెరిగి అనారోగ్యాలు అవుతాయి. కాబట్టి మనం శాస్త్రం చెప్పినటువంటి ఈ 21 పత్రుల్నే ఎన్ని దొరికితే అన్నే తెస్తాం. వాటినే 1-2 సార్లు అవే వేస్తూ ఉంటాం. కాస్త దొరికినటువంటివే ఎక్కువ తెస్తాం. మామిడి ఉన్నది చాలా దొరుకుతుంది, మామిడి ఆకులు ఎక్కువ, జిల్లేడాకులు దొరుకుతాయి ఎక్కువ వేస్తాం. అలా దొరికేవి ఎక్కువ తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ పనికిరానటువంటి వాటిని మాత్రం తీసుకొచ్చి జల కాలుష్యం చేసి తద్వారా ప్రజలకి అనారోగ్యకరమైనటువంటి పని మనం చేసి మహర్షులు ఇచ్చినటువంటి సంప్రదాయాన్ని, సత్సంప్రదాయాన్ని భగ్నం చేయకూడదు.
కాబట్టి చక్కగా ఆ 21 పత్రుల్ని తెలుసుకుని ఆ 21 పత్రుల్లో ఏవి దొరికితే వాటిని తీసుకొచ్చి సిద్ధం చేసుకుని గణపతిని పూజించి అలా పూజితుడైనటువంటి గణపతిని ఈ పత్రితో సహా నదులయందు చెరువులందు మజ్జనం చేయటం ద్వారా జల కాలుష్యాన్ని తొలగించి ప్రజలకి ఆరోగ్యకరమైనటువంటి మార్గం చూసి ఇహము పరము ఆ విధంగా గణపతి ఉత్సవాల ద్వారా ఐహిక పారమార్థిక ప్రయోజనాల్ని సాధించుకోవాలి. స్వస్తి.